సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వరిగుండ గ్రామంలో వెలసి ఉన్న జ్వాలాముఖి అమ్మవారి వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలను బహుకరించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ సాంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజ కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారు ఆశీస్సులతో రాష్ట్రంలో రావణ కాష్టం తొలగిందని, రాబోయే రోజులలో అభివృద్ధి పదంలో ముందంజలో ఉంటుందన్నారు. ఈ పూజలలో కోడూరు శ్రీనివాసులు రెడ్డి, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, కర్పూరపు శ్రీనివాసులు రెడ్డి, జానా శ్రీనివాసులు, శ్రీహరిరెడ్డి, వెల్లసరిహరి, ఏపూరి కృష్ణ, ముత్యాల శ్రీనివాసులు, ముసునూరు రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు ఎన్3 న్యూస్. ప్రస్తుతం మనం సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో గల వరిగొండ గ్రామ పంచాయతీలో వెలసి ఉన్నటువంటి శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ 3 రోజుల పాటు వార్షికోత్సవ కార్యక్రమాలు జరుపుతామని చెప్పి నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా నూతనంగా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినట్లు తెలుస్తూ ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, గ్రామస్తులు మరియు నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికేందుకు వేచి చూస్తూ ఉన్నారు. ఈ దేవాలయానికి 50 లక్షలు పెట్టి ఇక్కడికి వచ్చే భక్తులు పిల్లలకి విశ్రాంతి కోసం పార్క్ డెవలప్ చేశాం. ఆ తర్వాత ఎవరూ దీన్ని డెవలప్ చేయలే. అది కాకుండా దీనికి దేవాలయం అనుకుని ఉన్న కొంత భూమి కావాలని చెప్పేసి అడుగుతున్నారు. దాని విషయం కూడా పరిశీలించి అమ్మ ఆశీర్వాదంతో ఆ భూమి కూడా సేకరించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదేమైనా జ్వాలాముఖి తల్లి, వెంకయ్య స్వామి, వెంకటేశ్వర స్వామి అందరి ఆశీర్వాదాలతో ఈ రాష్ట్రంలో రాక్షస సంహారం జరిగింది. మునులు దేవతలు అందరి కలిసి గట్టిగా వాళ్ళని మరి నరకానికి పంపించారు. మంచి పరిపాలన, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఆ తల్లి ఆశీర్వాదాలతో బాగుంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్రం పాలన కూడా గాడిన పడుతుంది, గాడి తప్పిన పాలన గాడిన పడుతుంది. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.